తప్పగా ఉందన్నాడు అనుకోండి, వీడికి ఏం గరిచింది? పాము గరిచింది. ఇప్పుడు పాపము అంటే పాము విషయం అన్నాను కదా, ఎవరిలో పాపం ఉందో వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది అంటే, మంచంతా చెడుగా ఉంటుంది, చెడంతా మంచిగా ఉంటుంది. ఇదే నిర్ధారణ. నీలో పాపం ఉందో లేదో ఎలా తెలుసుకుంటావు అంటే, నీకు మంచంతా ఎలా ఉంటుంది? చెడుగా ఉంటుంది. చెడంతా ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఒక్కసారి పరీక్ష చేసుకోండి, నీకు మంచంతా చెడుగా ఉందా, చెడంతా మంచిగా అనిపిస్తుందా? అయితే నీకు కూడా పాము గరిచింది. ఏమండి, వాస్తవానికి ఇక్కడికి వచ్చి మీటింగ్స్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత మాకు లేదు. దేవుడు 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం వస్తారు. దేవుడు నాకు ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబాన్ని, శ్రేష్టమైన ఇల్లునిచ్చాడు, ఇలా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్లో 600,000 మంది నేను వీడియో పెడితే వారు చూస్తారు, కొంతమంది చూస్తే 600,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు. వాక్యం నేను అక్కడ చెప్పచ్చు, వాక్యం లైవ్లో కూర్చొని అద్భుతంగా మాట్లాడితే చాలా వ్యూలు వచ్చేస్తాయి. కానీ ఎందుకు తెలిసి ఈ ప్రాంతానికి వచ్చాం? ఈ ప్రాంతంలో దేవునికి సువార్త వినిపించబడాలి, సత్యం ప్రజలు తెలుసుకోవాలి, వెలుగు మాటలు వినాలా అని ఎంతో ప్రయాసపడి, నాతో పాటు నా సిబ్బంది వారు కూడా వచ్చి ఎంతో ప్రయాసపడి, ఏమంటే ఇక్కడ లైట్లు పెట్టి, కెమెరాలు ఇక్కడ పెట్టి, ఎల్ఈడీలు పెట్టి, మంచి సౌండ్ సిస్టమ్ని ఈ ప్రాంతంలో పెట్టి, ఆ తర్వాత ఈ మ్యూజిక్ సిస్టమ్ని పెట్టి, ఒక మంచి వాతావరణాన్ని ఈ ప్రాంతంలో క్రియేట్ చేసి, ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయని చెప్పి మా పీపుల్లే, మా ప్రజలే, మా సిస్టర్సే, ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఈ మాటలు వినండి, మీ జీవితాలు మార్చబడతాయి అని అంటే, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు, నాకు తెలిసి 1,000 మంది ప్రజలు ఉన్నారు. ఒక మంచి కార్యం, దేవుని కార్యం. ఏమన్నా ఇక్కడ ఏమన్నా పాప సంబంధమైనటువంటి పాటలు ఏమైనా వినపడుతున్నాయండి? ఊ అంటావా, ఊ అంటావా అనేటువంటి పాటలు ఏమైనా ఇక్కడ ఏతున్నారా? పాప సంబంధమైనటువంటి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయండి? ఇక్కడ ప్రజల్లో కాముకత్వాన్ని పెంచేటువంటివి, కామాన్ని రేకెత్తించేటువంటి నృత్యాలు కానీ, మాటలు కానీ ఇక్కడ ఏమైనా వినిపించబడుతున్నాయా? ఏమీ లేదు కదా. మంచి మాటలు, దేవుని మాటలు వినపడితే ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? కొద్దిమంది వచ్చారు. ఇదే స్టేజ్ మీద, ఇదే ప్రాంతంలో ఇలా దిగి ఒక రికార్డింగ్ డ్యాన్స్ పీపుల్ని ఎక్కిస్తే ఈ కుర్చీలు ఖాళీగా ఉంటాయా? విజ్ఞతను ఉపయోగించి ఆలోచన చేయండి, విజ్ఞతను ఉపయోగించండి. ఒకసారి నేనేమన్నా నాన్ సెన్స్ ఏం మాట్లాడలేదు కదా, నేను ప్రాక్టికల్ టాక్ ఏం మాట్లాడుతున్నాను. నేను ఇలా దిగిపోయి ఇదే ప్రాంతంలో కొన్ని సినిమా రికార్డింగ్ డ్యాన్స్లు వేయించి సో ఆ పాటలు పెడితే ఎంతమంది వస్తారు ఈ గ్రౌండ్కి? హెచ్ బ్లాక్ నుంచి కూడా వస్తారు ఈ ప్రాంతానికి. మంచి ఎందుకు మనిషికి నచ్చట్లా? దేవుని మాటలు ఎందుకు మనిషికి నచ్చట్లా? అంటే ఏం గరిచింది? బాధతో ఈ మాటలు చెప్తున్నాను. ఎంతో ప్రయాసంతో ఈ ప్రాంతానికి వచ్చాం. ఏదేదో ఇక్కడేదో సంఘాన్ని స్థాపించాలనో, లేకపోతే ఇక్కడేదో మీ దగ్గర నుంచి ఏదో సొమ్ము చేసేసుకోవాలనో ఇక్కడ రాలేదండి. దేవుడు మనం దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, కేవలం ఒక సదుద్దేశంతో దేవుని మాటలు అందించాలి, సత్యవాక్యాన్ని అందించాలి, దేవునికి సువార్తను ప్రకటించాలి, ప్రేమను, దేవుని ప్రేమ గురించి మాట్లాడాలని ఇక్కడికి వచ్చాం. మంచి అంతా చెడుగా కనబడుతోంది ఈ రోజున, మంచి వాళ్ళందరూ చెడుగా కనబడతారు. బైబిల్ పట్టుకుని అలా రోడ్డు మీద ఎవరినొక స్త్రీ నడుస్తుంటే ఎన్ని మాటలు అంటాం కదా, ఎన్ని మాటలు అంటాం కదా. అదొక వ్యక్తి, రుబాబ్ చేసేటువంటి వ్యక్తి, ఆ బుల్లెట్ మీద ఒక బ్రాందీ బాటిల్ పెట్టుకుని తిరుగుతా, అన్నా నీ అంతటోడు లేడన్నా, అన్న నీ దగ్గర ఉంటానన్నా, నువ్వు ఉన్నావు కాబట్టి వ్యాంబే కాలనీ ఎలాగన్నా ఉన్నాయన్నా అని చెప్పి ఆ వ్యక్తికి కొమ్ము కాస్తారు. మంచిగా బ్రతికితే, పాపాన్ని విడిచిపెడితే చేతకాని దానిగా, చేతకాని వాడిగా కనపడతారు సమాజానికి. మంచిగా ఉన్నటువంటి వాడు వెర్రివాడు, పాపముల చేత నింపినటువంటి వాడు గొప్పవాడు. ఈ రోజున దేవుని సేవకులమ్మో వెర్రివాళ్ళు, సినిమా యాక్టర్లు గొప్పవాళ్ళు అంటే నేను వారిని గురించి అంటలా. ఈరోజు దేవుని సేవకులు ఏం చేస్తున్నారండి? సత్యాన్ని ప్రకటిస్తున్నారు, ప్రేమను చెప్తున్నారు. అయ్యా మీ బ్రతుకులు మార్చుకోండి అయ్యా, జీవితాన్ని మార్చుకోండి అయ్యా, ఏసేని నమ్ముకోండి అయ్యా, మీ జీవితంలో మీ బ్రతుకులు మార్చబడదు. మా బ్రతుకులు ఒకప్పుడు అలాగే ఉన్నాయి, త్రాగుబోతులుగా వ్యభిచారులు ఉన్నటువంటి మమ్మల్ని ప్రభు మార్చాడు, ఆ ప్రభు మిమ్మల్ని కూడా మారుస్తాడని చెప్తుంటే చాలామందికి వింగింగా ఏదో మత ప్రచారం అని అనుకుంటున్నారు. ఈరోజు ఒక మాట చెప్పండి, పాపము నిజంగా ఒక మనిషి జీవితంలో అయోమయాన్ని గురి చేస్తుంది. విడిచిపెట్టండి అని ప్రభు చెప్తా ఉన్నాడు, పాపమును విడిచిపెట్టండి, ఆగ్రహమును వీడండి, మీ జీవితంలో లోకాన్ని విడిచిపెట్టండి ప్రభు మాట్లాడుతున్నాడు.